కూర్చొని ఇప్పటానికి వెళ్ళటం మనందరం కూడా చూసాం. ఇప్పటం ఎక్కడుందయ్యా? ఎక్కడుంది? మంగళగిరిలో ఉంది. మంగళగిరికి అభ్యర్థి ఎవరయ్యా? మన తింగరోడు పప్పు పప్పు పిల్ల మిత్రే గారు. ఆయన అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిల్చొని ఓడిపోతే మళ్ళీ ఆయన అక్కడ నిల్చోవాలనుకున్నప్పుడు ఆయన వెళ్ళాలి, కానీ ఈయన వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? ప్రజల్లో ఇతను చులకనైపోవాలి. ఇతను చేసే హావభావాలు, పిచ్చి చేష్టలు, రౌడీజం చూసి ప్రజలు అసహించుకునే విధంగా చేస్తూ తన కొడుకు చెడ్డ పేరు రాకుండా ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు వైజాగ్ గాని ఇప్పటం గాని ఎక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చినా అది మాకు చాలా సంతోషం, మాకు చాలా ఉపయోగం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇంకా 20-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గేదే లేదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభిమానైపోవాలనుకుంటున్నా. గతంలో చిరంజీవి గారు టీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ఇదే పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్లు ఆయన ఎలా ఆకాశంలోకి ఎత్తేసి చివరి నిమిషంలో డబ్బుల కింద ఎలా పడేశాడో మనం చూసాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ తమకు ఉపయోగపడేంత వరకు వాడుకుంటారు, ఆ తర్వాత కరువే కాకలాగా తీసి పడేయటం అనేది చంద్రబాబు నాయుడు నైజం. అది ఎన్టీఆర్ కుటుంబమైనా నువ్వైనా ఒకటే అని కూడా ఈ సందర్భంగా తెలుసు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదు కదా, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ ఒక మేకు కూడా నువ్వు తీయలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు, మేము గాంధీ గారు కన్నా కళలు, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తాం, ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామని 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఈ భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక స్టేజీల్లో మీరు మీటింగ్లు వింటారు. కానీ గాంధీ గారు కొట్టి శ్రీరామ్ గారి ఆశయాల్ని, ఆకాంక్షల్ని నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు, మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎవరు అర్హులైనా కూడా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా పేదవారు బెనిఫిషియర్స్ అయితే డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి డిబిటీ ద్వారా 160,000 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి అందించాడు. దీంట్లో ఎక్కడ అవినీతి లేదు. ఎవరు ఏ నాయకుడు ఇంటి దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు, రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు గౌరవంగా మీ గ్రామంలోనే మీరు అన్ని చేసుకునే పద్ధతిని తీసుకొచ్చారు. సో ఈరోజు నిజమైన గాంధీ వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న తీరు, అభివృద్ధి సంక్షేమంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు కూడా గమనించి ఎవరైతే ఈ రాష్ట్రంలో విషం చిప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.